క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నపై టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్టును ఖండిస్తూ మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఆరవ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బాలాపూర్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి పాలనపై క్యూ న్యూస్ లో ప్రచారం చేస్తున్న మల్లన్న హుజూరాబాద్ లో చేపట్టనున్న పాదయాత్రను భగ్నం చేసేందుకే ఏదో ఒక సాకుతో అతన్ని అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు తిన్మార్ మల్లన్న రాత్రి అరెస్టు చేయడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ వాళ్ళు చేసే అవినీతిని భూ కబ్జాలని వెలికితీసే కార్యక్రమంలో మల్లన్న ముందుండి ఏదైతే హుజురాబాద్లో ఉండే పాదయాత్రకు మొదలుకు కాబోతుండే ఇరవై తొమ్మిది నాడు సండే ఆదివారం రోజు ఆ రోజు ఆ పాదయాత్రని అడ్డుకుందామనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు మల్లనని అక్రమంగా నిన్న రాత్రి అరెస్ట్ చేయించడం జరిగింది అది ఎప్పుడో ఏదో చాలా రోజుల కింద ఎఫ్ఐఆర్ కా కావడంతో అది ఆ రోజే నిర్ణయం తీసుకుంటే జరిపేది కాకపోతే కావాలని ఈ పాదయాత్రని ఏ విధంగా అడ్డుకోవాలి దీన్ని ఈ ప్రజలలో ఉన్న ఆదరణను చూసి అతను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఎస్బీ రిపోర్ట్ కానీ తెప్పించుకొని తిన్మార్ మళ్ళా విషయంలో ఏదైతే పేద ప్రజల గురించి వాస్తవాలు వీళ్ళు వీళ్ళు చేసే భూ వెలికితీస్తున్న వెలికి దృష్టిలో పెట్టుకొని ఏదైతే మా ప్రభుత్వం కూలిపోతున్న భయంతో మళ్ళా పాదయాత్రని అడ్డుకోవడం జరిగింది తప్ప ఏమాత్రము మళ్ళా భయపడలేదు మళ్ళా టీం భయపడలేదు